చేస్తారు. భయానక వాతావరణం, రాక్షస ప్రభుత్వం. వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా చూశారు, దళితుల మీద దాళ్ళు, రోజు దళితుల మీద దాళ్ళే. ఈ రాక్షస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది. భయం పట్టుకుంది. ఎక్కడ చంద్రబాబు గారు జనంలోకి వస్తాడో మళ్ళా మన గోచీలు ఊడిపోతాయి. ఇప్పటికే ఊడి తడిసిపోతుంది, మనకి గోచీలు కూడా ఊడిపోతాయి. అందువలన ఇక మనం తట్టుకోలేము, తప్పుడు కేసులు దిక్కిద్దాం. ఆర్ఆర్ అసలు ఏమీ లేని ఆర్ఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అని పెట్టి అది ఒక కేసు. 149 రూపాయలకి ఇచ్చి 111 కోట్ల రూపాయలు లాభాలు వచ్చిన కంపెనీ ఏమో నష్టాల్లో వచ్చిందని చెప్పి అదొక కేసు, ఫైబర్ నెట్ కేసు. ఇవాళ మద్యం పేరుతో నీ సొంత బ్రాండ్లు పెట్టి, సొంత కంపెనీలు పెట్టి నువ్వు దోపిడీ చేస్తూ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో నష్టం జరిగిందని మరి నష్టం అయితే ఎందుకు పొడుచున్నా ఈరోజు వరకు? మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలతో, లేక రాజధాని భూముల విషయమని 4 సంవత్సరాలు గాడిదలు కాశారా? కోడిగుడ్డుకి ఏకల పీకి 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 ఏమీ చేయలేక సిఐడిని అడ్డు పెట్టి తప్పుడు కేసులు పెడతా ఉన్నావు. సిఐడిని అడ్డు పెట్టి, ఏసీబీని అడ్డు పెట్టి తప్పుడు కేసులు పెడతా ఉన్నావు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని రిమాండ్ ఇస్తున్నారు జడ్జీలు. ప్రభుత్వ ఉద్దేశం భయం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో ఉంచడం, కేసుల పేరుతో జైళ్ళ చుట్టూ తిరగడం, ఇది వాళ్ళ ఉద్దేశం. భయపడేదే లేదు. ఈ ప్రభుత్వ దమనకాండం గురించి భయపడేదే లేదు. ఎదుర్కొంటాం, తగిన గుణపాఠం చెబుతాం. రైతులకు రక్షణ లేదు, బలహీన వర్గాలకు రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా ముందుకు సాగుతుంటే భయపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఇదే విధానం వచ్చే ప్రభుత్వం ముందుకు సాగితే నీ బతుకు అధోగతి పాలే. ఎక్కడుంటావో ఏం చేయాలో తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో ఏ అండమాని పారిపోతావో, ఏ నువ్వు దాచుకున్న గల్ఫ్ దేశాలకో, లేక అరేబియన్ తీరానికో, కరేబియన్ తీరానికి పారిపోతావు, మాకైతే తెలియదు. ఒక 100 తప్పులకే కృష్ణుడు కంసవధ చేశాడు. నువ్వు చేసే 1000 తప్పులు, నువ్వు చేసిన 1000 తప్పులు, ఇప్పటికి 1000 వాగ్దానాలు చేసి దగా చేసావు, 1000 తప్పులు చేసావు అధికారంలోకి వచ్చాక. ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టి, అన్నా క్యాంటీన్ మూసిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ అన్ని రంగాల్ని భ్రష్టు పట్టించావు. నీకు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని హెచ్చరిక చేస్తూ, సుప్రీంకోర్టులో 17A జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకంటే భారతదేశంలోనే ఒక ప్రభుత్వం నిర్ణయాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండటం సరైనది కాదు. ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాన్ని ఒక తప్పప్పులుంటే చేయొచ్చు, ఒకవేళ తీవ్రమైన నేరాలుంటే చేయొచ్చు. ఏమీ లేని కేసులు బనాయించి ప్రతిపక్షాలను వేధించాలని చూసే విధానానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. అది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులో బయటకు రాబోతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. అంతేగాని న్యాయాధికారులను బెదిరించి, న్యాయమూర్తిని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి తమకు అనుకూలమైన తీర్పులు రావాలని కోరుకునే విధానాన్ని మేము ఖండిస్తాం. సుధాకర్ రెడ్డి, నీవు అనుకూలమైన తీర్పుల కోసం బ్లాక్మెయిల్ చేసే విధానాన్ని మానుకో. నువ్వు ఒక మంచి పదవిలో ఉన్నావు, రాజ్యాంగ పదవిలో ఉన్నావు. ఈ తప్పులు చేస్తే ఆ పదవి ఒడగొట్టుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నావు.